వెల్కమ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూద్దాం, ఎగ్ బ్రెడ్ పోహా. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్ రెసిపీ కూడా. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. 1-3 వేసుకున్నాను నేను. అలాగే ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుని, రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని దీన్ని కదుపుకుంటూ కుక్ చేసుకోండి. 1-2 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మసాలాలు వేగేంత వరకు 1-2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుని ఇదే ప్యాన్లో 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని ఇందులో కలవకుండానే ముక్కలు ముక్కలు కింద కదుపుకుంటూ ఇటు సైడ్కి కుక్ చేసుకోండి. ఆనియన్లో మిక్స్ అయిపోయే కన్నా ఇలా ఎగ్ విడిగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అప్పటికప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు, లేదంటే క్విక్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బ్రెడ్ పోహా రెడీ అయిపోయింది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా, అప్పుడే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరి వీడియో నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.